ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు యాప్ వచ్చేటప్పటికి టెలిపోర్ట్, ఈ టెలిపోర్ట్ యాప్ యూజ్ చేసి మనం వన్ క్లిక్తో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ యాప్ వచ్చేటప్పటికి మనకి గూగుల్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. ఈ యాప్ డౌన్లోడ్ లింక్ వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఈ యాప్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి టెలిపోర్ట్ అని కనబడుతుంది కదా, ఈ యాప్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మనకి ఫ్రంట్ క్యామ్ ఆన్ అవుద్ది. పక్కన మనకి గ్యాలరీ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి గ్యాలరీ అని వచ్చింది కదా, ఈ గ్యాలరీ మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయడం మన ఫోన్లో ఉన్న గ్యాలరీ ఫొటోస్ అన్నీ కనబడతాయి. ఇందులో నేను ఈ ఫోటో తీసుకుంటున్నాను. పైన మనకి రైట్ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఈ యాప్ రన్ అవ్వాలంటే మనకి కన్ఫామ్గా మొబైల్ డేటా ఆన్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ మనకి హెయిర్ కలర్లు వచ్చినాయి. ఇక్కడ మనం ఒకవేళ హెయిర్ కలర్లు చేంజ్ చేసుకోవాలన్నా ఇక్కడ మనం హెయిర్ కలర్ చేంజ్ చేసుకుంటాం. చూడండి, మనకు వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసామంటే మనకి కొన్ని డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్ని మనం బ్యాక్గ్రౌండ్ కింద యూస్ చేసుకోవచ్చు. చూడండి, నాకు బ్యాక్గ్రౌండ్ అన్నది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయి ఇక్కడ ఉన్న డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్స్ వస్తున్నాయి. లేదు, నాకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ నేను బ్యాక్గ్రౌండ్ కింద సెట్ చేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ మనకి కస్టమ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది. కస్టమ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. చూడండి, కింద మనకి ఇమేజ్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, సెట్ కస్టమ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. చూడండి, బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా, చూసారు కదా, ఇలాగ మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలన్నా మళ్ళీ ఇక్కడే క్లిక్ చేస్తాం, మళ్ళీ గ్యాలరీలోకి వెళ్తాం, ఇలా యూస్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని సేవ్ చేయాలంటే ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే మళ్ళీ అదే సింబల్ వచ్చింది. మళ్ళీ అక్కడ క్లిక్ చేయడం మన గ్యాలరీలో సేవ్ అయిపోద్ది. అలాగే మనం షేర్ చేయాలన్నా ఇక్కడ క్లిక్ చేయడం మనకి షేర్కి ఆప్షన్ వచ్చింది. మనం వాట్సాప్లో ఫేస్బుక్లో షేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.